నమో నరసింహ, గోవిందా గోవిందా అంటూ కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్య అనురాధ నక్షత్రం మేషలగ్నంలో రథోత్సవం ప్రారంభమైంది. వేద పండితుల వేద మంత్రాలు ప్రబంధ పారాయణాలతో అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన బ్రహ్మ రథోత్సవం వేడుక కనులారా వీక్షించడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దేశంలోనే అతిపెద్ద 3వ రథంగా కదిరి రథానికి పేరుంది. అంతేకాదు, దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నవ నరసింహాలయాల్లో ఒకటైన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సాగే ఈ రథోత్సవానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ రథంపై కొన్ని పదార్థాలు చల్లుతారు. ఆ రథం వెళ్లిన తర్వాత మార్గంలో పడిన వాటిని తీసుకుని తింటారు. ఇలా చేస్తే మనోవాంఛలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. తమిళనాడులోని ఆండాల్ అమ్మవారి శ్రీ వల్లి పుత్తూరు రథం, తంజావూరులోని తిలువరు రథం తర్వాత 3వ అతిపెద్ద రథం కదిరి నరసింహుడిదే అని చరిత్ర చెప్తోంది. ఏటా 15 రోజుల పాటు కదిరి నరసింహుడి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. జై నరసింహ అంటూ కులాలు మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు కదిరికి తరలివస్తుంటారు. దేశంలోనే అతిపెద్ద 3వ రథంగా ప్రసిద్ధి కాంచిన ఈ రథం బరువు 540 టన్నులు, 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది. 120 ఏళ్ల క్రితం ఈ రథం తయారు చేశారు.